అందరికీ నమస్కారం. బ్రిడ్జ్ కోర్స్ వీడియోకి స్వాగతం. లెవెల్ 4 ఫర్ 9th అండ్ 10th క్లాస్ సమగ్ర శిక్ష సిద్ధిపేట ద్వారా నిర్వహించబడుతున్న ఈ వీడియో గణితంకి సంబంధించినటువంటిది. నా పేరు వి అజయ్ కుమార్ రెడ్డి, జెడ్పిహెచ్ఎస్ కుగునూర్పల్లి, ఎస్ఏ మ్యాథమెటిక్స్, మండల్ కొండపాక. ఈరోజు టాపిక్ ఒక చెట్టు లేదా స్తంభం యొక్క ఎత్తును కనుక్కునే ఒక కృత్యాన్ని నిర్వహించుకుందాం. చెట్టును కొంత దూరం నుండి నిలబడి దాని యొక్క ఎత్తు తెలుసుకోవడానికి థియోడలైట్ అనే పరికరం లాంటి దాన్ని మనం ఇప్పుడు ఒక తయారు చేసుకోవచ్చును. దీని కొరకు ఒక స్ట్రాను మరియు కోణమాలిని ఈ విధంగా మధ్య బిందువు వద్ద దారం సహాయంతో వేలాడేలా పరికరాన్ని అమర్చుకోవాలి. కోణమానిని కోణాన్ని సూచిస్తుంది. స్ట్రా యొక్క కింది చివర నుండి చెట్టు యొక్క పై కొనను చూస్తున్నప్పుడు కోణమానినిపై దారం కొంత కోణాన్ని సూచిస్తుంది. ఆ కోణాన్ని మనం 90 డిగ్రీల నుండి తీసివేస్తే స్ట్రా యొక్క కింది చివర వద్ద మనకు ఊర్ధ్వ కోణం ఏర్పడుతుంది. ఇక్కడ గమనిస్తే ఈ మనం చూస్తున్న స్థానము అనుకుంటే డి వద్ద గల కోణాన్ని 90 డిగ్రీల నుండి తీసివేస్తే ఈ వద్ద మనకు ఊర్ధ్వ కోణం విలువ తెలుస్తుంది. ఆ విధంగా మనం చెట్టు యొక్క ఎత్తును కనుక్కోవడానికి వీలవుతుంది. ఇక్కడ చెట్టు యొక్క ఎత్తు జీహెచ్ నిలువుగా మరియు ఈ స్థానాన్ని ఏ స్థానంగా ఒక లంబకోణ త్రిభుజాన్ని నిర్మించుకుంటే బీసి చెట్టు ఎత్తును సూచిస్తుంది, ఏ ఊర్ధ్వకోణాన్ని సూచిస్తుంది. చెట్టు ఎత్తుకు మనం ఊర్ధ్వకోణం యొక్క త్రికోణమితి నిష్పత్తిని తీసుకున్నట్టయితే ఇక్కడ ట్యాన్ యొక్క నిష్పత్తి ట్యాన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బీసీ బై ఆసన భుజము ఏబిగా రాస్తాము. కాబట్టి చెట్టు యొక్క ఎత్తు మనకు బీసీ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఏ ఇంటూ ఏబి అవుతుంది. ఈ కృత్యం ద్వారా మనం చెట్టు లేదా స్తంభం లాంటి వాటి యొక్క ఎత్తులను కనుక్కోవచ్చును. అదేవిధంగా మనకి ఇక్కడ ఇచ్చిన సమస్యలకు కూడా మీరు పాఠాలు ఇవ్వవచ్చును.